హాయ్ అండి, ఈరోజు రెసిపీ బెండకాయ గ్రేవీ. జిగురు అనేది లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం ఫస్ట్ మనం బెండకాయలు తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసుకొని తేమ లేకుండా ఈ విధంగా తుడుచుకోవాలి. ఇలా తుడిచిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఆనియను, 4 టమోటాలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా సన్నగా కట్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక డబరా పెట్టి అందులో పోప్కి సరిపడ ఆయిలు అలాగే పోప్ గింజలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి కడుక్కొని, అలాగే 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి మరీ రెడ్డిష్ కలర్ వేగన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ముక్కల్ని వేసేసుకోవాలి. వీటిని బాగా మగ్గనివ్వాలి. మనం కర్రీకి సరిపడా ఉప్పు ముందుగానే వేసేసుకోవాలి. టమోటాలు బాగా మగ్గుతాయి ఉప్పు ముందు వేస్తే. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇవి బాగా మగ్గే విధంగా ఈ విధంగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని 1-5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మూత పెట్టి ఈ విధంగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మసాలా వేసుకోవాలి. ఈ మసాలా ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే అస్సలు వేయకూడదు, మజ్జిగ వేసుకోవాలి. వాటర్ ప్లేస్లో మజ్జిగ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే బంక కూడా అస్సలు ఉండదు జిగురు. ఇలా ట్రై చేసి చూడండి. ఎన్ని మజ్జిగ అవసరమైతే అన్ని వేసుకోవాలి, వాటర్ వేయకూడదు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తీసి చూస్తే మంచి గ్రేవీ అయితే రెడీ అవుతుంది. ఈ కర్రీ వేడివేడి రైస్ లేక్ కానీ, చపాతీ లేక్ కానీ, పూరీ లేక్ కానీ చాలా బాగా అయితే ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.